సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం ఇందేశం గ్రామంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా అబ్కారీ సీఐ సీతారామరెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు గ్రామ గౌడ సోదరులతో కలిసి ఈత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అబ్కారీ సీఐ సీతారామరెడ్డి మాట్లాడుతూ, సీఎం ఆదేశాల మేరకు హరితహారంలో భాగంగా ఈ సీజన్ కు 15,000 మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నామని, నియోజకవర్గం మొత్తంలో ఈ రోజు వరకు 7,000 మొక్కలు నాటామని తెలిపారు. రోజువారీగా ఒక్కో గ్రామంలో 100 ఈత మొక్కలు నాటి లక్ష్యాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పుడు నాటిన మొక్కలు 3 ఏళ్లలో కళ్ళు గీసేందుకు తయారవుతాయని, వాటి వల్ల గౌడ సోదరులు ప్రజలకు నాణ్యమైన కళ్ళు అందించగలుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు రామచంద్రారెడ్డి, అంతిరెడ్డి, రమేష్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, కృష్ణగౌడ్, అబ్కారీ శాఖ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నిర్దేశించిన లక్ష్యం ప్రకారం తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి లక్ష్యం నిర్దేశించిన దాని ఆధారంగా మొత్తం 15,000 మొక్కలు ఈత మొక్కలు లేదా తాటి మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఆ లక్ష్యంలో భాగంగా ఇప్పటివరకు మేము 7,000 మొక్కలు నాటడం జరిగింది డిపార్ట్మెంట్ తరఫున మొత్తం పటాన్చెరు కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో. ఇక్కడ ఇవాళ వచ్చేసి ఇంద్రేశం విలేజ్ పరిధిలో ఇవాళ మనం 100 మొక్కలు నాటడం జరిగింది. మొత్తం మనం 1,000 మొక్కలు ఇచ్చాము. సో ఇంకా మనం ఒక 500 మొక్కలు నాటాల్సి ఉంది. అది మన ట్యాంక్ బండ్లో వేరువేరు ప్రదేశాల్లో నాటడం జరుగుతుంది. ఇవి కాకుండా మనం పోచారంలో, అట్లాగే కాజుపల్లి, తర్వాత మనం ఇక్కడ అన్నారంలో, బొల్లారంలో, ఇవి ఇట్లాంటి వివిధ ప్రదేశాల్లో కూడా మనం ఇప్పటివరకు 7,000 మొక్కలు నాటడం జరిగింది. సో ప్రధానంగా ఇప్పటివరకు 7 ఫేజ్లలో సుమారుగా మనం 100,000 మొక్కలు నాటడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి చోట మనం నాటే చూడడంతో కూడా బ్రహ్మాండంగా 60% వరకు మనకు అన్ని మొక్కలు బతుకుతున్నాయి. ఇందిరేశం గ్రామ పంచాయతీ తరఫున రామేశ్వరం మండలం ఇందిరేశం కలిసి ఉండే, ఇప్పుడు కూడా కలిసి ఉన్నట్టే ఉన్నాం మేమంతా కూడా. మన సిఐ గారు కానీ మన ఎస్ఐ గారు కానీ ఇక్కడికి వచ్చిన మన కానిస్టేబుల్స్ అందరికీ, మరి మా సర్పంచ్ మా బావ గారికి, మరి ఇక్కడ ఉన్న గౌడ సంఘం అధ్యక్షులకు, మరి ఇక్కడ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు, సర్పంచులకు అందరికీ కూడా మేము కోరేది ఏంటంటే, చెట్టు పెడుతున్నాం బాగానే ఉంది, ఇలా మనం ఏదో వాళ్ళు వచ్చాడు అని చెప్పేసి పెట్టిపోకడ కాదు. దాన్ని నెగిలిస్తే, మనం ఒక చెట్టును నెగిలిస్తే ఏమైంది అంటే, మనం ఒక మనిషిని నెగిలిచ్చినట్టే, దానికి పానం పోసినట్టే. మనం వారానికి ఒకసారి మనం ఆ చెట్లను ఎక్కడ నాటినాం ఏం కథ అనేది వాటిని లెక్కలేసుకుంటే, మనం కమ్మ మీద రాసుకుంటే వాటికి మనకు యాద ఉంటుంది కాబట్టి, వాటికి మేకలు కానీ, గొర్రెలు కానీ, గోదలు కానీ మేయకుండా వాటికి జాగ్రత్తగా తీగాడులు కానీ, మనము కంప కానీ, ఏది కానీ మనకి ఎవరికి కానొచ్చినా సరే అది దాని దగ్గరికి పోయి తీగాడు కింద పడిపోయింది అనుకో, దాన్ని లేపి పెట్టే బాధ్యత మనకు ఉంటుంది. సాల్ ఏంటంటే చెప్తారు, వాళ్ళు చెప్పారు మనకు, వాళ్ళ జాగ్రత్త వాళ్ళు ఉంటారు కాబట్టి, మనం కాపాడేది మన విలేజ్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి, చెట్టును ఎంత పోషిస్తే అంత మంచిగా విలేజ్ పచ్చదనంతో ఉంటుంది అని చెప్పేసి నేను ఇందిరేశం గ్రామ పంచాయతీ తరఫున, రామేశ్వరం గ్రామ పంచాయతీ తరఫున నేను కోరుతున్నాను. డిపార్ట్మెంట్ నుంచి మంచి సహకారం ఇస్తూ వాళ్ళు ఈరోజు అధికారంలో భాగంగా ఈత మొక్కలు కానీ, మాకు ఈత ఖర్జూరానికి సంబంధించిన మొక్కలు మాకు అందజేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మా ఓన్ ల్యాండ్లను పెట్టుకొని మేము పెంచుకోవాలని ఉత్సాహంతో ముందుకు రావడం జరిగింది. మా సార్ వాళ్ళు కూడా మాకు మంచి కోఆపరేషన్ ఇస్తున్నారు కాబట్టి మేము పెట్టుకోవడం జరుగుతుంది. రేపు పొద్దున మాకు ఉపాధి గురించే వాళ్ళు మా గురించి హెల్ప్ చేస్తున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు థ్యాంక్స్.